ఈ వారం చంద్రబాబుకి సింపతి వారం అని చెప్పచ్చు. పెద్ద ఎత్తునే ఆయన పట్ల సానుభూతి పెరిగేలా ఆయన వ్యవహరించిన తీరు కనబడుతుంది. ఒకటి, అసెంబ్లీలో తన నోరు నొక్కేస్తున్నారంటూ నమస్కారం పెట్టేసి బయటకు వచ్చినటువంటి సందర్భంలో అయ్యో పెద్ద ఆయన్ని నోరు నొక్కేస్తున్నారనేటువంటి ఫీలింగ్ కావచ్చు. అట్లాగే సభలో ఆయన పట్ల అవతల వాళ్ళు అంటే ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టినప్పుడు అవతల ఉన్నటువంటి అధికారపక్షం ఏకవచన సంబోధన కానీ వ్యవహరించినటువంటి తీరు కానీ ఇంతకుముందు నేను ప్రస్తావించాను. రాజశేఖర రెడ్డి చంద్రబాబు మాట్లాడుకుంటుంటే ఇద్దరు వాళ్ళిద్దరూ ఒకే ఏజోళ్ళు కాబట్టి ఒక స్టైల్లాగా కనబడుతుంది. జగన్ బాబుని విమర్శించేటప్పుడు వ్యక్తిగత దూషణకి పోయినప్పుడు మార్పు కనబడుతుంది, అది కొంత నెగిటివ్ ధోరణి కనబడుతుంది. ఆ విధంగా సింపతి ఆయనకి, ఆయన అభిమానుల్లో, ఆయన కార్యకర్తల్లో, అలాగే న్యూట్రల్ పీపుల్లో కూడా సింపతినే వచ్చింది. మరోవైపున ఆయన అమెరికా పర్యటన సందర్భంగా అక్కడ అందరితో పాటు సరదాగా క్యాజువల్గా తిరగడం, అక్కడ పల్లీలు తింటూ తిరుగుతూ ఉండటం, ఇట్లాంటి విజువల్ కూడా ఆయన పట్ల అయ్యో పాపం ఒక స్థాయిలో వెళ్ళినటువంటి వ్యక్తి ఎలా నార్మల్గా తిరుగుతున్నారు చూడండి అనేటువంటి గౌరవం పెరగడంతో పాటు ఒక సింపతి అయితే క్రియేట్ అయింది. ఆ రూట్లో కూడా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. ఈ వారం ఆయన పొలిటికల్గా 70 నుంచి 80% గెయిన్ అయ్యారు. సరే, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆయనకి సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఫేస్ చేసేటువంటి విషయంలో మాత్రం పార్టీ అంతమాత్రంగానే నిలబడింది. రాజకీయ పరంగా మాత్రం పూర్తిగా సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ.